అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. డిజిటల్ ఇండియా సాకారం దశగా క్వాల్కమ్ అధినేత సీఈఓ క్రిస్టియానతో సమావేశమయ్యారు. భారత్లో 5G సేవలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దళిత బంధుతో పాటు పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు, ఏపీతో జల వివాదాలు సహా ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీఎస్సీ సమావేశం తర్వాత ఢిల్లీ బయలుదేరతారు. కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. దళిత బంధును అన్ని దళిత కుటుంబాలకు అమలు చేయాలని సీఎల్పీ నేత పట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు పోడు భూముల అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లోని మరో 31 ప్రాంతాల్లో ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు 3,866 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేశామన్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచి కేంద్ర సర్కార్ నిరుపేదల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. పన్నులు వేసేవారి వైపు ఉంటారో, పనులు చేస్తున్న వారి వైపు మద్దతిస్తారో తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రతి అభివృద్ది పనిలో కేంద్ర పైసలే ఉన్నాయన్నారు బండి సంజయ్. బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ నేతలకు ఎలాంటి అర్హత లేదన్నారు. హుజూరాబాద్లో అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఈటల రాజేందర్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, ఆర్థిక మంత్రి రాష్ట్రాన్ని పట్టించుకోకుండా హుజూరాబాద్లో తిష్టవేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో 5 రకాల కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నరేగా ఫిర్యాదుల విభాగాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఎవరూ అధైర్య పడొద్దని, వడ్డీతో సహా బాధితులకు చేరే వరకు నరేగా ఫిర్యాదుల విభాగం పనిచేస్తుందన్నారు. గుంటూరు జిల్లా కొప్పరు ఘటనపై డీజీపీ సవాంగ్కు చంద్రబాబు లేఖ రాశారు. ఘటనకు సంబంధించిన ఫోటోలను లేఖతో పాటు జత చేశారు. ఇంటి దహనం, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లేఖలో కోరారు. గుజరాత్లో పట్టుబడిన హెరాయిన్కు ఏపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. డీఆర్ఐ నార్కోటిక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో స్థానిక నేతలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు నక్కా ఆనంద్ బాబు. ఈ వ్యవహారంపై కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే అరేక దుగ్గిరాల మండలంలో ఎంపీపీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు, కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు టీడీపీ నేత నరసింహ యాదవ్. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 6 మండల కమిటీలను ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ప్రజా సమస్యలపై కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేయాలన్నారు అశోక్ రెడ్డి. ఇసుక రిచ్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఇసుక టెండర్లలో ఎక్కువ కోట్ చేసిన వారికి కాకుండా చెన్నైకు చెందిన తమ బంధువుకు సీఎం జగన్ కట్టబెట్టారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం 1,00,000 రూపాయల జరిమానా విధించింది. దేవి సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు అత్యున్నత న్యాయస్థానం జరిమానా విధించింది. విజయవాడలో హెరాయిన్ మూలాల కథనాలపై సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో నిగ్గు తేల్చాలంటూ ధర్నాకు దిగారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద 101 టెంకాయలు కొట్టారు బీజేపీ నేతలు. పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుల నియామకపు జీవోలపై హైకోర్టు స్టే విధించడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని షార్ కేంద్రాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామనడం దారుణమన్నారు మాజీ ఎంపీ చింతామోహన్. బీజేపీ మొండి వైఖరిని ఆయన ఖండించారు.
ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్ కుటుంబ సమేతంగా అనంతపురం కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తమ సమస్యలను శైలజనాథ్ దృష్టికి తీసుకురాగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులతో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 27న భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వరి పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలను అనుకూలంగా సాగు చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు. వరి సాగుపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. రోజుకో ప్రకటనతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ పబ్బం గడుపుతూ అధికారంలోకి రావాలని చూస్తున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చేట్లలో లబ్దిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మహబూబాబాద్లోని నిజాం చెరువులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ల్యాప్టాప్లు అందజేశారు. వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో శ్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతంతో పాటు అన్నప్రాసన అక్షరాభ్యాసం వేడుకలు నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసనతో పాటు అక్షరాభ్యాసం చేయించారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేసింది. రజక భవనం శంకుస్థాపన చేసినా నిర్మాణానికి నోచుకోలేదని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో 2 వారాల తర్వాత ప్రత్యక్ష విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఏపీలో 5 సీనియర్ ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో ఉరట లభించింది. సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ నిలిపివేసింది. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ను వర్చువల్ గా ప్రారంభించారు యుఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రఫ్మాన్. అమెరికాలో చదువుకోవడానికి ఈ కార్నర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ కళాశాలను బాలురితో విలీనం చేయొద్దంటూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. భువనగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని వస్తున్న వార్తలపై సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ స్పందించారు. 2 రోజులుగా సర్వర్ సమస్య తలెత్తడంతో కొందరి ఫోటోలు డాక్యుమెంట్లు స్కానింగ్ మాత్రమే చేశామన్నారు. హైదరాబాద్ కుకెట్పల్లిలోని రెవెన్యూ సెక్షన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 8,000 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ చాంద్ పాషా పట్టుబడ్డారు. సూర్యాపేట కలెక్టర్ ముందు మద్దిరాల మండలం మామిళ్ల మడవ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం తూకాల్లో నిర్వాహకులు భారీగా తేడాలు చూపించి తమ వద్ద అదనంగా డబ్బులు వసూలు చేశారని వాపోయారు. నల్గొండ జిల్లా ముషంపల్లిలో 54 ఏళ్ల మహిళపై అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. ముషంపల్లిలో అత్యాచార ఘటనను నిరసిస్తూ నల్గొండ జిల్లా నకరేకల్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీవీఐపీల పర్యటనలో నగదు దోచుకెళ్లిన జేబు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 33,000 నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి మెరుగులు దిద్దుతామని మోసం చేసి ఓ మహిళ నుంచి 4 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహలరావు మండలం చిన్నతుళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. జగిత్యాల కొత్త బస్టాండ్లోని సులభ్ కాంప్లెక్స్లో గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలంలోని ఓ సత్రంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు గుంటూరుకు చెందిన కాళేశ్వరరావు, నాగలక్ష్మిగా గుర్తించారు.
ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు మండలంలో అక్రమ నాటు సారా బట్టీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేశారు. సుమారు 2500 లీటర్ల బెల్లం ఊటాను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కురుపాం మండలం గుజ్జలగండ వద్ద భారీ ఎత్తున నాటుసారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్న 1000 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. 5 లీటర్ల లిక్విడ్ గంజాయి రవాణాను కడప పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖకు చెందిన ఇతరుని అరెస్ట్ చేశారు. నగర శివారులో అనుమానితులుగా గుర్తించి విచారించగా గంజాయి అక్రమ దందా బయటపడింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఎగువ నుంచి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నిజాం సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వద్ద ఉన్న నది ప్రవాహం పూర్తిగా కలుషితమైంది. తెల్లటి నురగలతో గోదావరి నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమల నుంచి వ్యర్థాలు రావడంతో గోదావరి నీళ్లు తాగాలంటేనే జనం భయపడుతున్నారు. దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పెగసస్తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఆరోపణలపై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. వచ్చే వారం ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. బెంగళూరులోని చామరాజుపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. 3 మరణించగా 5 పరిస్థితి విషమంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ రాంపూర్ సెక్టార్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదుల నుండి 5 AK-47, 8 పిస్టల్స్, 70 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.